రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు నుంచి ఒక జాబ్ నోటిఫికేషన్ అయితే వచ్చింది, జూనియర్ ఇంజనీర్కి సంబంధించి. ఇక్కడ ఆర్ఆర్బిఎస్ జూనియర్ ఇంజనీరు, డిపార్ట్ మెటీరియల్ సూపర్డెంటు, కెమికల్ అండ్ మెటలార్జికల్ అసిస్టెంటు, కెమికల్ సూపర్వైజరు, మెటలార్జికల్ సూపర్వైజర్, వీటికి సంబంధించి ఈ పోస్టులకు సంబంధించి రిక్రూట్మెంట్ ఇది. ఇందులో అప్లికేషన్కు లాస్ట్ డేటు 29/8/2024. ఇది ఆన్లైన్లో మాత్రమే అప్లికేషన్ చేసుకోవాలి. ఈ అప్లికేషన్స్ 37/2024 నుంచి మొదలై 29/8/2024 వరకు ఈ అప్లికేషన్ చేసుకోవడానికి మనకు డేట్స్ అయితే ఇవ్వడం జరిగింది. ఇక వేకెన్సీస్ పొజిషన్స్కి వస్తే, అంతకంటే ముందు మనకు కెమికల్ సూపర్వైజరు, రీసెర్చ్ అండ్ మెటలార్జికల్ సూపర్వైజర్లు రీసెర్చ్కి సంబంధించి లెవెల్ 7లో ఇస్తారు. 44,900 రూపాయలు ఇనిషియల్ పే అయితే ఉంటుంది. దీనికి 18 ఇయర్స్ నుంచి 36 ఇయర్స్ ఏజ్ మధ్య ఉన్నవాళ్ళు, అది 1/1/2025 వరకు క్యాలిక్యులేట్ చేసుకుంటే 18 నుంచి 36 సంవత్సరాల మధ్య జన్మించిన ఆ ఏజ్ ఉన్నవాళ్ళు మాత్రమే అప్లికేబుల్. ఇది 17 పోస్టులే ఉన్నాయి. ఇవి గోరఖ్పూర్కు సంబంధించి మాత్రమే, ఇవి అందరికి కాదు. మిగిలిన 7,934 పోస్టులు అయితే మిగతా అందరు ఎవరైనా అప్లికేషన్ చేసుకోవచ్చు. జూనియర్ ఇంజనీరు, డిపార్ట్ మెటీరియల్ సూపర్డెంట్ అండ్ కెమికల్ మెటలార్జికల్ అసిస్టెంట్, ఇది లెవెల్ 6 కింద ఇస్తారు. 35,400 ఇనిషియల్ పే ఉంటుంది. 18 ఇయర్స్ నుంచి 36 ఇయర్స్ మధ్య ఉన్నవాళ్ళు ఈ పోస్టులకు అప్లికేషన్ చేసుకోవచ్చు. ఇక్కడ ఏజ్ మాత్రం 1/1/2025 వరకు క్యాలిక్యులేట్ చేస్తే 18 నుంచి 36 మధ్యన అయితే ఉండాలి. ఇక మోడ్ ఆఫ్ ఎగ్జామినేషన్ అనేది మనకు సిబిటి మోడ్, కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ 2 స్టేజెస్లో ఉంటుంది. 2 స్టేజ్లలో కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ ఉంటుంది. ఇక్కడ ఎగ్జామినేషన్ ఫీజు చూస్తే ఫర్ ఆల్ క్యాండిడేట్స్కి 500 రూపీస్ ఉంటుంది. ఎస్సీ ఎస్టీ ఎక్స్ సర్వీస్ మ్యాను, ఫీమేలు, ట్రాన్స్జెండరు, మైనారిటీస్ ఆర్ ఎకనామికల్లీ బ్యాక్వర్డ్ క్లాసెస్ అంటే ఈబీసీ వాళ్ళకి 250 రూపాయలు ఫీజు అయితే ఉంటుంది. ఇక దీనికి సంబంధించి మిగతా విషయాలు ఇక్కడ ఒకసారి చూపిస్తాను చూడండి. ఇక్కడ మనకేందంటే జనరల్ అప్లికేషన్ ఫీజు ఆల్రెడీ చెప్పిందే, జనరల్ ఓబీసీ ఈడబ్ల్యూఎస్కి సంబంధించి 500, ఎస్సీ మరియు ఎస్టీకి 250, పిహెచ్ క్యాండిడేట్స్కు 250, ఆల్ కేటగిరీ ఫీమేల్స్కు 250, అప్లికెంట్ ఎడిట్ చేసుకున్నా మాడిఫై చేసుకున్నా కూడా 250 రూపాయలు కట్టి ఎడిట్ కానీ మాడిఫై కానీ చేసుకోవాలి. ఇక ఇంపార్టెంట్ డేట్స్ అయితే, ఆన్లైన్ అప్లికేషన్ ఈ నెల 30వ తారీఖు జూలై 30/2024 నుంచి స్టార్ అయ్యి 29/8/2024 వరకు అప్లికేషన్ చేసుకోవచ్చు. పేమెంట్ కూడా 29 వరకు పేమెంట్ కట్టవచ్చు. ఇక పేమెంట్ మోడ్ డీటెయిల్స్ వచ్చైతే నెట్ బ్యాంకింగ్ కానీ క్రెడిట్ కార్డు కానీ డెబిట్ కార్డు కానీ ఆన్లైన్లో పే చేయాల్సి ఉంటుంది. ఇక ఏజ్ లిమిటు 1/1/2025 వరకు 18 ఏళ్ల నుంచి 36 ఏళ్ల మధ్య ఉన్నవాళ్ళు జాబ్ ఈ పోస్టులకు అప్లికేషన్ చేసుకోవచ్చు. ఇక ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్ మెయిన్ ఇంపార్టెంట్ ఇది, ఇంజనీరింగ్ డిప్లొమా, డిగ్రీ, స్పెసిఫిక్ క్వాలిఫికేషన్స్ ఆఫ్ జేఈ, జేఈలో ఐటీ కానీ కెమికల్ మెటలాజికల్ అసిస్టెంట్ కానీ స్పెషలిస్ట్ క్వాలిఫికేషన్స్, స్పెసిఫిక్ క్వాలిఫికేషన్స్ అయితే ఉండాలి. ఇక్కడ మొత్తం పోస్టులు 7,951 పోస్టులు. జూనియర్ ఇంజనీర్కి సంబంధించి 7,934 పోస్టులు. ఇవి అందరు అప్లికేషన్ చేసుకోవచ్చు. ఇవి మాత్రం గోరఖ్పూర్ వాళ్ళకు మాత్రమే అప్లికేషన్ చేసుకోవడానికి ఉంటుంది. ఇక్కడ జేఈకి 35,400, కెమికల్ సూపర్వైజర్ మరియు అదర్స్కి 44,900 శాలరీ అయితే ఉంటుంది. ఇక సిబిటి 1, సిబిటి 2లో ఎగ్జామ్ ఉంటుంది, డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఉంటుంది, మెడికల్ ఎగ్జామ్ కూడా ఉంటుంది. ఇక్కడ మనం అప్లికేషన్ చేసేటప్పుడు మనకు మెయిన్గా ఇంపార్టెంట్ కొన్ని ఇన్ఫర్మేషన్, బేసిక్ డీటెయిల్స్ ఉండాలి, ఫోటో ఉండాలి, సైన్ ఉండాలి, ఐడి ప్రూఫ్ ఉండాలి, అదర్ డాక్యుమెంట్స్ కూడా ఉండాలి. అప్లికేషన్ ఫీజు పే చేయాల్సి ఉంటుంది. మొత్తానికైతే చాలా రోజుల తర్వాత అంటే దాదాపుగా ఒక 5-6 ఏళ్ళ తర్వాత ఆర్ఆర్బి నుంచి ఒక నోటిఫికేషన్ అయితే మనం చూస్తున్నాం. ఈ నోటిఫికేషన్కి సంబంధించి ఎవరైతే అంటే ఇంకా క్లియర్ డీటెయిల్డ్ నోటిఫికేషన్ అయితే రాలేదు. ఈ నెల లాస్ట్ అంటే 30 తారీఖు రోజు దీనికి సంబంధించి క్లియర్ డీటెయిల్డ్ నోటిఫికేషన్ వచ్చే అవకాశాలు అయితే ఉన్నాయి. ప్రస్తుతంగా అది ఎప్పుడు వచ్చినా కూడా మీకు డీటెయిల్డ్గా ఇన్ఫర్మేషన్ ఇచ్చే ప్రయత్నం చేశా. ఇదైతే ప్రైమరీగా ఉన్నటువంటి ఇన్ఫర్మేషను. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం ఖచ్చితంగా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియోనైతే లైక్ చేయండి, నచ్చిందా నచ్చితే మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి.
థ్యాంక్ యూ.